వైసీపీకి కూడా రెబల్స్ బెడద పెరుగుతోంది. వైసీపీ అధికార పక్షంలో ఉన్న నేపథ్యంలో ఎవరు రెబల్స్ ఉండరు అని అనుకున్నారు, కానీ కాకినాడ జిల్లాలో తొలి నామినేషనే ఒక రెబల్ అభ్యర్థి చేశారు. అది కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చిన అభ్యర్థి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ ఓటు బ్యాంకును డైవర్ట్ చేసే పనిలో ఆయన ఉన్నారు గత కొద్ది రోజులుగా. ఈ నేపథ్యంలోనే తొలి నామినేషన్ వేసేశారు ఆయనే పితాని అన్నవరం. మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ స్వింగ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ఆయనకి సీటు దక్కుతుందని ఆశించారు కాకినాడ రూరల్ స్థానం, కానీ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు తొలి రోజునే. తొలి నామినేషన్ అని చెప్పాలి. ఒక రకంగా ఇది వైసీపీకి థ్రెట్ అవుతుందా లేదంటే టీడీపీ కూటమికి థ్రెట్ అవుతుందా అనేది కూడా చూడాలి ఇక్కడ. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళే ఓటు బ్యాంక్ తన వైపు టర్న్ చేసుకుంటాడా ప్రధానంగా అనేది. అలాగే కూటమికి దెబ్బ ఏంటంటే బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ నేను ఎంతవరకు చీలుస్తారు అనేది. ఏదేమైనా ఇద్దరికీ ఎఫెక్టే స్వతంత్రుల వల్ల. కాకపోతే కూటమి కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని. కానీ ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగిన నియోజకవర్గాల్లో ఆ వ్యూహం వర్కౌట్ అవ్వదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే నామినేషన్ అయితే వేశారు, కానీ నామినేషన్లు తర్వాత అంటే మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకుంటారా లేదా అనేది ఇంకా చివరి నిమిషం వరకు వేచి చూడాలి. కొంతమంది స్వతంత్రులు నామినేషన్ వేసినా మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు కాబట్టి పితాని అన్నవరం ఆ కోవకు చెందుతారా లేదంటే ఇంకా బరిలోకి దిగిపోతారా చూడాలి.